Everyone, welcome to Jaydev Academy. My name is Madhavi. I am lecturer in history. Prastutam competition exams ki anugunanga Ram Sachivalayam kanivandi, mari Ward Sachivalayam kanivandi, VRA, VRO, Panchayati Secretary, vitannitini drushtilo pettukoni AP history, Indian history mottamu kalipi konni bits anetatuvantivi meeku andubatlo unchatam jarigindandi. Vatilo ముఖ్యంగా మొట్టమొదటిది ఏంటంటే, మెసపటోమియాలో పటేసి అని ఎవరిని పిలిచేవారు? మెసపటోమియాలో పటేసి అని ఎవరిని పిలిచేవారు? దేవుడు, ప్రభువు, పూజారి, మత పెద్ద. దేవుడు, ప్రభువు, పూజారి, మత పెద్ద. మెసపటోమియాలో పటేసి పటేసి అని ఎవరిని పిలిచేవారంటే పూజారి. ఎవరిని పిలిచేవారంటే పూజారి. ఆన్సర్ ఈస్ పూజారి. నెక్స్ట్ వీట్, ఏ పట్టణంలో దేవాలయాలను జిగురాత్ అని పిలిచేవారు? ఏ పట్టణంలో దేవాలయాలను జిగురాత్ అని పిలిచేవారు? సుమేరియా, ఈజిప్ట్, మెసపటోమియా, ఇరాన్. సుమేరియా, ఈజిప్ట్, మెసపటోమియా, ఇరాన్. ఏ పట్టణంలో దేవాలయం జిగురాత్ అని పిలిచేవారంటే సుమేరియా. ఆన్సర్ ఈస్ సుమేరియా. నెక్స్ట్ బిట్, ఈజిప్ట్ సుమేరియా దేశాలలో ప్రధాన దైవం ఎవరు? ఈజిప్ట్ సుమేరియా దేశాలలో ప్రధాన దైవం ఎవరు? సూర్యుడు, అమ్మతల్లి, పశుపతి, స్త్రీశక్తి. సూర్యుడు, అమ్మతల్లి, పశుపతి, స్త్రీశక్తి. ఆన్సర్ ఈస్ సూర్యుడు. ఈజిప్ట్ సుమేరియా దేశాలలో ప్రధాన దైవం ఎవరంటే సూర్యుడు. నెక్స్ట్ బిట్, క్యాలెండర్ ను రూపొందించిన వారు ఎవరు? క్యాలెండర్ ను రూపొందించిన వారు ఎవరు? సుమేరియన్లు, ఈజిప్షియన్లు, ఇరానియన్లు, అరబ్బులు. సుమేరియన్లు, ఈజిప్షియన్లు, ఇరానియన్లు, అరబ్బులు. క్యాలెండర్ ను రూపొందించినటువంటి వారు ఎవరంటే ఈజిప్షియన్లు. ఆన్సర్ ఈస్ ఈజిప్షియన్లు. నెక్స్ట్ బిట్, మానవ నాగరికత ఏ నాగరికతతో ఆరంభమైంది? మానవ నాగరికత ఏ నాగరికతతో ఆరంభమైంది? సింధు నాగరికత, మెసపటోమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, చైనా నాగరికత. సింధు నాగరికత, మెసపటోమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, చైనా నాగరికత. మానవ నాగరికత ఏ నాగరికతతో ఆరంభమైంది అంటే మెసపటోమియా నాగరికత. ఆన్సర్ ఈస్ మెసపటోమియా నాగరికత. మెసపటోమియా నాగరికత. నెక్స్ట్ బిట్, భారతదేశంలో ఇనుప నాగరికత కాలంలో బలి, భాగ, కర అనేవి ఏమిటి? బలి, భాగ, కర అనేవి ఏమిటి? భారతదేశంలో ఇనుప నాగరికత కాలంలో బలి, భాగ, కర అంటే ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా సంఘాలు, రాజ ఆదాయాలు, దేవతలు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా సంఘాలు, రాజ ఆదాయాలు, దేవతలు. బలి, భాగ, కర అంటే రాజ ఆదాయాలు. ఆన్సర్ ఈస్ రాజ ఆదాయాలు. నెక్స్ట్ బిట్,
ఆసియా ఖండానికి తూర్పున గల పెద్ద దేశం ఏది? ఆసియా ఖండానికి తూర్పున గల పెద్ద దేశం ఏది? చైనా, జపాన్, రష్యా, ఇరాన్. చైనా, జపాన్, రష్యా, ఇరాన్. ఆసియా ఖండానికి తూర్పున గల పెద్ద దేశం ఏంటంటే చైనా. ఆన్సర్ ఈస్ చైనా. నెక్స్ట్ బిట్, చైనా దుఃఖదాయిని అని దేనికి పేరు? చైనా దుఃఖదాయిని అని దేనికి పేరు? నైలు నది, హోయాంగ్ హో నది, డాన్యూబ్ నది, టైగ్రీస్. నైలు, హోయాంగ్ హో, డాన్యూబ్, టైగ్రీస్. చైనా దుఃఖదాయిని దేనికి పేరంటే హోయాంగ్ హో నది. హోయాంగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఎప్పుడు కూడాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది ఈ బిట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ బిట్, మనిషికి రెండు ఆత్మలుంటాయని విశ్వసించిన ప్రాచీనులు ఎవరు? మనిషికి రెండు ఆత్మలుంటాయని విశ్వసించిన ప్రాచీనులు ఎవరు? రోమన్లు, యూదులు, చైనీయులు, గ్రీకులు. రోమన్లు, యూదులు, చైనీయులు, గ్రీకులు. మనిషికి రెండు ఆత్మలు ఉంటాయని విశ్వసించినటువంటి ప్రాచీనులు ఎవరంటే చైనీయులు. ఆన్సర్ ఈస్ చైనీయులు. నెక్స్ట్ బిట్, కాగితాన్ని కనిపెట్టక ముందు చైనీయులు దీనిపై వ్రాసేవారు. కాగితాన్ని కనిపెట్టక ముందు చైనీయులు దీనిపై వ్రాసేవారు. తాటియాకులు, చెట్ల బెరడులు, సిల్క్ బట్ట, పైవన్నీ. కాగితాన్ని కనిపెట్టక ముందు చైనీయులు దేనిపై వ్రాసేవారంటే సిల్క్ బట్ట. ఆన్సర్ ఈస్ సిల్క్ బట్ట. నెక్స్ట్ బిట్, నీటి గడియారాన్ని కనిపెట్టిన వారు ఎవరు? నీటి గడియారాన్ని కనిపెట్టిన వారు ఎవరు? గ్రీకులు, రోమన్లు, అరబ్బులు, చైనీయులు. గ్రీకులు, రోమన్లు, అరబ్బులు, చైనీయులు. నీటి గడియారాన్ని కనిపెట్టిన వారు ఎవరంటే చైనీయులు. ఆన్సర్ ఈస్ చైనీయులు. నెక్స్ట్ బిట్, చైనీయులకు తెలియనిది ఏది? చైనీయులకు తెలియనిది ఏది? కాగితం, దశాంశ పద్ధతి, సున్నా సంకేతం, నీటి గడియారం. చైనీయులకు తెలియనిది ఏది? కాగితం, దశాంశ పద్ధతి, సున్నా సంకేతం, నీటి గడియారం. వాళ్ళకి తెలియనటువంటిది ఏంటంటే సున్నా సంకేతం. ఆన్సర్ ఈస్ సున్నా సంకేతం. నెక్స్ట్ బిట్, అకామినిడ్ సామ్రాజ్యాన్ని పర్షియన్లు ఏ శతాబ్దంలో స్థాపించారు? అకామినిడ్ సామ్రాజ్యాన్ని పర్షియన్లు ఏ శతాబ్దంలో స్థాపించారు? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం. అకామినిడ్ సామ్రాజ్యాన్ని పర్షియన్లు ఏ శతాబ్దంలో స్థాపించారంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. నెక్స్ట్ బిట్, ఇరాన్ లో ఏ దేవత ఆరాధన ఉండేది? ఇరాన్ లో ఏ దేవత ఆరాధన ఉండేది?
బహుదేవతారాధన, సూర్యదేవుడు, స్త్రీ శక్తి, పితృదేవత. బహుదేవతారాధన, సూర్యదేవుడు, స్త్రీ శక్తి, పితృదేవత. ఇరాన్లు ఏ దేవత ఆరాధన ఉండేది అంటే బహుదేవతారాధన. ఆన్సర్ ఈస్ బహుదేవతారాధన. నెక్స్ట్ వీచ్, అకామినిడ్ కాలంలో రాజభాష ఏది? అకామినిడ్ కాలంలో రాజభాష ఏది? అరామినిక్, సిరామిక్, క్యూనిఫారం, హరియోగ్లఫిక్. అకామినిడ్, సిరామిక్, క్యూనిఫారం, హిరియోగ్లోఫిక్. అకామినిడ్ కాలంలో రాజభాష ఏంటంటే అరామిక్. ఆన్సర్ ఈస్ అరామిక్. నెక్స్ట్ బిట్, అహూర మజ్జ అనగానేమి? అహూర మజ్జ, అహూర మజ్జ అనగానేమి? మంచిదేవుడు, చెడు, ప్రకృతి, రాక్షస ప్రవృత్తి. మంచిదేవుడు, చెడు, ప్రకృతి, రాక్షస ప్రవృత్తి. అహూర మజ్జ అనగా అర్థం ఏంటంటే మంచి దేవుడు, మంచి దేవుడు. ఆన్సర్ ఈస్ మంచి దేవుడు. నెక్స్ట్ బిట్, గ్రీకుల ఇతిహాస రంగంలో మణిపూసలు ఏవి? గ్రీకుల ఇతిహాస రంగంలో మణిపూసలు ఏవి? ఇలియాడ్, ఒడిస్సీ, ఒకటి మరియు రెండు, టెంపెస్ట్. గ్రీకుల ఇతిహాస రంగంలో మణిపూసలు అంటే ఇలియాడ్, ఒడిస్సీ, టెంపెస్ట్, ఒకటి మరియు రెండు. ఆన్సర్ ఈస్ ఇలియాడ్, ఒడిస్సీ. ఆన్సర్ ఈస్ ఇలియాడ్, ఒడిస్సీ. నెక్స్ట్ బిట్, రోమన్ల కాలంలో జూపిటర్ అనగా, రోమన్ల కాలంలో జూపిటర్ అనగా ఆకాశ దేవత, సూర్యుడు, వర్ష దేవత, విజయ దేవత. ఆకాశ దేవత, సూర్యుడు, వర్ష దేవత, విజయ దేవత. రోమన్ల కాలంలో జూపిటర్ అనగా అర్థం ఏంటంటే వర్ష దేవత. ఆన్సర్ ఈస్ వర్ష దేవత. ఆన్సర్ ఈస్ వర్ష దేవత. సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందినవి ఏవి? సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందినవి ఏవి? మల్బార్ తీరము, సోమాలి తీరము, కొంకణ్ తీరము, ఉత్కల్ తీరము. మలబార్ తీరము, సోమాలి తీరము, కొంకణ తీరము, ఉత్కల్ తీరము. సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందినవి ఏవంటే సోమాలి తీరము. ఆన్సర్ ఈస్ సోమాలి తీరం. సోమాలి తీరం. నెక్స్ట్ బిట్, హరప్పా ప్రజల లిపి బొమ్మల లిపి అయితే వారి వ్రాత ఎలా ఉండేది? హరప్పా ప్రజల లిపి బొమ్మల లిపి లేదా చిత్రలిపి అయితే వారి యొక్క వ్రాత ఎలా ఉండేది? హిరియోగ్లోఫిక్, సర్పలేఖనం, హిబ్రూ, మీరిమోటిక్. హిరియోగ్లోఫిక్, సర్పలేఖనం, హిబ్రూ, మీరిమోటిక్. వారి యొక్క వ్రాత ఎలా ఉండేదంటే సర్పలేఖనం. ఆన్సర్ ఈస్ సర్పలేఖనం. హరప్పా ప్రజల యొక్క వ్రాత సర్పలేఖనం. నెక్స్ట్ బిట్, శాతవాహనుల్లో 23వ రాజు ఎవరు? శాతవాహనుల్లో 23వ రాజు ఎవరు?
మొదటి శాతకర్ణి హారుడు, గౌతమీపుత్ర శాతకర్ణి పులోమావి. మొదటి శాతకర్ణి హారుడు, గౌతమీపుత్ర శాతకర్ణి పులోమావి. శాతవాహనుల 23వ రాజు ఎవరంటే గౌతమీపుత్ర శాతకర్ణి. ఆన్సర్ ఈస్ గౌతమీపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ వీచ్, ఎవరి పాలనా కాలంలో ఐరోపా వాసుల దృష్టి మన దేశంపైకి మరలింది? ఎవరి యొక్క పాలనాకాలంలో ఐరోపా వాసుల యొక్క దృష్టి మన దేశంపై మరలింది? గ్రీకులు, శాతవాహనులు, పారసీకులు, మౌర్యులు. గ్రీకులు, శాతవాహనులు, పారసీకులు, మౌర్యులు. ఎవరి యొక్క పరిపాలనా కాలంలో ఐరోపా వాసుల దృష్టి భారతదేశంపై పడింది అంటే ఆన్సర్ ఈస్ పారసీకులు. పారసీకులు. నెక్స్ట్ బిట్, సంఘం అనగా అర్థం ఏమిటి? సంఘం అనగా అర్థం ఏమిటి? వాణిజ్యము, కవి పండిత పరిషత్, రాజధాని, గ్రామ సభ. వాణిజ్యము, కవి పండిత పరిషత్, రాజధాని, గ్రామ సభ. సంఘం అనగా అర్థం ఏంటంటే కవి పండిత పరిషత్. ఆన్సర్ ఈస్ కవి పండిత పరిషత్. నెక్స్ట్ వీచ్, నాలుగవ బౌద్ధ సంగీతిని సమావేశపరచిన రాజు. నాలుగవ బౌద్ధ సంగీతిని సమావేశపరచిన రాజు అశోకుడు, హర్షుడు, కనిష్కుడు, అజాతశత్రువు. నాలుగవ బౌద్ధ సంగీతిని సమావేశపరచిన రాజు అశోకుడు, హర్షుడు, కనిష్కుడు, అజాతశత్రువు. ఆన్సర్ ఈస్ కనిష్కుడు. కనిష్కుడు కుషాణులలో గొప్పవాడు. అయితే కనిష్కుడిని రెండవ అశోకుడు అని కూడా పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అంటే రెండవ అశోకుడు అని, మరి కనిష్కుడు కూడా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పనులు విషయాలు చేశాడు కాబట్టి. అలాగే నాలుగవ బౌద్ధ సంగీతిలో ఆ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు దానిలో ప్రధానంగా అతను పాల్గొనడం జరిగింది కాబట్టి మరి కనిష్కుడిని రెండవ అశోకుడు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, జావాలోని బోర్బుదూర్ దేనికి ప్రసిద్ధి? జావాలోని బోర్బుదూర్ దేనికి ప్రసిద్ధి చెందినది? బౌద్ధ స్థూపము, విష్ణాలయము, శివాలయము, శక్తి ఆలయం. బౌద్ధ స్థూపము, విష్ణాలయము, శివాలయము, శక్తి స్థూపము. సో ఇక్కడ జావాలోని బోర్బుదూర్ దేనికి సంబంధం ప్రసిద్ధి చెందిందంటే బౌద్ధ స్థూపము. ఆన్సర్ ఈస్ బౌద్ధ స్థూపము. నెక్స్ట్ వీక్, హిందూ వేదాంతములలో లేనిది ఏది మొదటిది? హిందూ వేదాంతములలో ఏది మొదటిది? సాంఖ్య, కర్మమీమాంస, వైశేషిక, యోగ. సాంఖ్య, కర్మమీమాంస, వైశేషిక, యోగ. హిందూ వేదాంతములలో వేదాంతములు ఏది మొదటిది అంటే సాంఖ్య. ఆన్సర్ ఈస్ సాంఖ్య. నెక్స్ట్ బిట్, భారతదేశ
మొదటి జాతీయ చక్రవర్తి ఎవరు? భారతదేశ మొదటి జాతీయ చక్రవర్తి ఎవరు? మౌర్య చంద్రగుప్తుడు, అశోకుడు, కనిష్కుడు? మొదటి చంద్రగుప్తుడు. మౌర్య చంద్రగుప్తుడు, అశోకుడు, కనిష్కుడు, మొదటి చంద్రగుప్తుడు. భారతదేశ మొదటి జాతీయ చక్రవర్తి ఎవరంటే అశోకుడు. ఆన్సర్ ఈస్ అశోకుడు. నెక్స్ట్ బిట్, ఋగ్వేదములో ప్రధానమైన దేవుడు. ఋగ్వేదములో ప్రధానమైన దేవుడు ఇంద్రుడు, రాముడు, కృష్ణుడు, శివుడు. ఇంద్రుడు, రాముడు, కృష్ణుడు, శివుడు. ఋగ్వేదంలో ప్రధానమైనటువంటి దేవుడు ఎవరంటే ఇంద్రుడు. ఋగ్వేదంలో ప్రధానమైనటువంటి దేవుడు ఇంద్రుడు. ఆన్సర్ ఈస్ ఇంద్రుడు. నెక్స్ట్, బ్రాహ్మీ ఒక దేవత, తాంత్రికుల దేవత, తొలిలిపి బౌద్ధుల దేవత. దేవత, తాంత్రికుల దేవత, తొలిలిపి బౌద్ధుల దేవత. బ్రాహ్మీ అనగా తొలిలిపి. మొట్టమొదటి లిపి ఏంటి అంటే బ్రాహ్మీ లిపి లేదా ఫరోస్ట్రీ లిపి అంటారనమాట. నెక్స్ట్ బిట్, బుద్ధుని ప్రతిమ వీరి యొక్క కాలంలో మొట్టమొదటిగా చెక్కబడింది. బుద్ధుని యొక్క ప్రతిమ మొట్టమొదటిగా వీరి యొక్క కాలంలో చెక్కబడింది. కుషాణుల యొక్క కాలము, గుప్తుల కాలము, మౌర్యుల కాలము, శుంగుల కాలము. కుషాణుల కాలము, గుప్తుల కాలము, మౌర్యుల కాలము, శుంగుల కాలము. బుద్ధుని ప్రతిమ వీరి యొక్క కాలంలో మొట్టమొదటిగా చెప్పబడిందంటే కుషాణులు. కుషాణులు, కుషాణులలో గొప్పవాడు ఎవరంటే కనిష్కుడు అనమాట. కాబట్టి కనిష్కుని యొక్క కాలంలోనే బుద్ధుని యొక్క ప్రతిమ మొట్టమొదటిగా చెక్కబడింది. నాలుగో బౌద్ధ సంగీతికి కూడా హాజరైనటువంటి వ్యక్తి ఎవరి యొక్క కాలంలో జరిగిందంటే కనిష్కుని యొక్క కాలంలోనే నాలుగో బౌద్ధ సంగీతి అనేది జరిగింది. నెక్స్ట్ బిట్, క్రింది గ్రంథములలో దేనియందు మైలార భటులను గురించి వివరించారు? క్రింది గ్రంథములలో దేనియందు మైలార భటులను గురించి వివరించారు? కేయూరవాహ చరిత్ర, దశకుమార చరిత్ర, క్రీడాభిరామము, కుమార సంభవము. కేయూరవాహు చరిత్ర, దశకుమార చరిత్ర, క్రీడాభిరామము, కుమార సంభవము. దేనియందు మైలార భటుల గురించి వివరించారంటే కేయూరు బాహు చరిత్ర. ఆన్సర్ ఈస్ కేయూరబాహు చరిత్ర. నెక్స్ట్ బిట్, తూర్పు ఇండియా కంపెనీ ఆమోదించిన కృష్ణానదిపై నిర్మించిన ఆనకట్ట నిర్మాణము ఏ సంవత్సరంలో పూర్తి అయినది? తూర్పు ఇండియా కంపెనీ ఆమోదించిన కృష్ణానదిపై ఆనకట్ట యొక్క నిర్మాణము ఏ సంవత్సరంలో పూర్తయినది? 1885వ సంవత్సరము, 1858వ సంవత్సరము, 1855వ సంవత్సరము, 1850వ సంవత్సరము. ఆన్సర్ ఈస్ 1855వ సంవత్సరం. కృష్ణానదిపై ఆనకట్టే సంవత్సరంలో పూర్తయింది అంటే 1855వ సంవత్సరంలో. ఎవరు ఆమోదించారు దీన్ని? తూర్పు ఇండియా కంపెనీ ఆమోదించింది. ఎందుకు ఆమోదించింది? కృష్ణానదిపై ఆనకట్ట కట్టడానికి, ఆనకట్టను నిర్మించడం కోసము మరి 1855వ సంవత్సరంలో పూర్తయ్యేటట్లుగా మరి తూర్పు ఇండియా కంపెనీ అనేటటువంటిది ఆమోదించింది. నెక్స్ట్ బిట్, నాయంకర వ్యవస్థను అమలు చేసిన రాజులు. నాయంకర వ్యవస్థను అమలు చేసిన రాజులు విజయనగర రాజులు,
కాకతీయులు, రెడ్డి రాజులు, కుతుబ్ షాహీలు. విజయనగర రాజులు, కాకతీయులు, రెడ్డి రాజులు, కుతుబ్ షాహీలు. నాయకర వ్యవస్థ అమలు చేసినటువంటి రాజులు ఎవరంటే కాకతీయులు. ఆన్సర్ ఈజ్ కాకతీయులు. గోల్కొండ ఈ పరిశ్రమకు ప్రసిద్ధి. గోల్కొండ ఈ పరిశ్రమకు ప్రసిద్ధి. కలంకారీ, నౌకా నిర్మాణం, ముత్యాలు, వజ్రాలు. కలంకారీ, నౌకా నిర్మాణం, ముత్యాలు, వజ్రాలు. గోల్కొండ ఏ పరిశ్రమకు ప్రసిద్ధి అంటే వజ్రాలు. ఆన్సర్ ఈజ్ వజ్రాలు. నెక్స్ట్ వీక్ ఆంధ్రాలో నీటి పారుదల పితామహుడు. ఆంధ్రాలో నీటి పారుదల పితామహుడు థామస్ మన్రో, ఆర్థర్ కాటన్, సిపి బ్రౌన్, రాబర్ట్ క్లైడ్. థామస్ మన్రో, ఆర్థర్ కాటన్, సిపి బ్రౌన్, రాబర్ట్ క్లైడ్. ఆంధ్రాలో నీటి పారుదల పితామహుడు ఎవరంటే ఆర్థర్ కాటన్. ఆర్థర్ కాటన్ ఆన్సర్ ఈజ్ ఆర్థర్ కాటన్. నెక్స్ట్ వీక్ విజయనగర సామ్రాజ్యము ఎప్పుడు స్థాపించను. విజయనగర సామ్రాజ్యము ఎప్పుడు స్థాపించను. క్రీస్తు శకం 1326, క్రీస్తు శకం 1329, క్రీస్తు శకం 1333, క్రీస్తు శకము 1336, క్రీస్తు శకం 1326, క్రీస్తు శకం 1329, క్రీస్తు శకం 1333, క్రీస్తు శకం 1336. విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది అంటే క్రీస్తు శకము 1336 సంవత్సరంలో స్థాపించబడింది. థామస్ మన్రో 1800 నుండి 1807 సంవత్సరాలకు మధ్య ఈ ప్రాంతమునకు కలెక్టర్ గా నుండెను. థామస్ మన్రో 1800 నుండి 1807 సంవత్సరములకు మధ్య ఈ ప్రాంతమునకు కలెక్టర్ గా ఉండెను. గుంటూరు, ఉత్తర సర్కారు, దత్త మండలాలు, చిత్తూరు. గుంటూరు, ఉత్తర సర్కారు, దత్త మండలాలు, చిత్తూరు. థామస్ మన్రో 1800 నుండి 1807 సంవత్సరం వరకు ఏ ప్రాంతంలో కలెక్టర్ గా ఉన్నాడంటే దత్త మండలములు. ఆన్సర్ ఈజ్ దత్త మండలములు. నెక్స్ట్ వీక్ సరస భూపాలయము గ్రంథకర్త. సరస భూపాలయము గ్రంథకర్త. అల్లసాని పెద్దన, దూర్జటి, పింగళి సూరన, భట్టుమూర్తి. అల్లసాని పెద్దన, దూర్జటి, పింగళి సూరన, భట్టుమూర్తి. సరస భూపాలయ గ్రంథకర్త ఎవరంటే భట్టుమూర్తి. ఆన్సర్ ఈజ్ భట్టుమూర్తి. నెక్స్ట్ వీక్ హైదరాబాద్ నగరంలో చార్మినార్ను ఏ సంవత్సరంలో నిర్మించారు. హైదరాబాద్ నగరంలో చార్మినార్ను ఏ సంవత్సరంలో నిర్మించారు. 1595, 1591, 1565, 1593. 1595, 1591, 1565, 1593. హైదరాబాద్ నగరంలో చార్మినార్ ఏ సంవత్సరం నిర్మించారంటే 1591 సంవచ్చరము. ఆన్సర్ ఈజ్ 1591. నెక్స్ట్ వీక్ మూడవ కర్ణాటక యుద్ధంలో బ్రిటిష్ సైన్యాలను ఎదుర్కొనేందుకు ఫ్రెంచ్ వారు పంపిన సైనికాధికారి ఎవరు. మూడవ కర్ణాటక యుద్ధంలో బ్రిటిష్ సైన్యాలను ఎదుర్కొనేందుకు ఫ్రెంచ్ వారు పంపిన సైనికాధికారి ఎవరు. కౌంట్ లాలీ, బుస్సీ, ఫోర్డ్,
లోబర్ డానా కౌంట్ లాలీ బుసీ ఫోర్ట్ లోబర్ డానా. మూడో కర్ణాటక యుద్ధంలో బ్రిటిష్ సైన్యాలను ఎదుర్కొనేందుకు ఫ్రెంచ్ వారు పంపినటువంటి సైన్యం కాదు ఎవరంటే బుస్సీ. ఆన్సర్ ఈజ్ బుస్సీ. నెక్స్ట్ బీట్ రాక్షసుల తంగడి యుద్ధము జరిగిన సంవత్సరము. రాక్షస తంగడి యుద్ధము జరిగిన సంవత్సరము క్రీస్తు శకం 1336, క్రీస్తు శకం 1342, క్రీస్తు శకం 1526వ సంవత్సరము, క్రీస్తు శకం 1565వ సంవత్సరము. రాక్షస తంగడి యుద్ధము జరిగినటువంటి సంవత్సరము క్రీస్తు శకము 1565వ సంవత్సరం. ఆన్సర్ ఈజ్ క్రీస్తు శకము 1565. గోల్కొండలో ఈ పరిశ్రమ ప్రసిద్ధి. గోల్కొండలో ఈ పరిశ్రమ ప్రసిద్ధి. కలంకారీ, నౌకా తయారీ, ముత్యాలు, వజ్రాలు. కలంకారీ, నౌకా తయారీ, ముత్యాలు, వజ్రాలు. గోల్కొండ ఏ పరిశ్రమ ప్రసిద్ధి అంటే ముత్యాలు. ఆన్సర్ ఈజ్ ముత్యాలు. నెక్స్ట్ వీట్ ఆంధ్రా తీరంలో ఇంగ్లీషు వారి మొదటి వర్తక స్థావరము. ఆంధ్రాలో ఇంగ్లీషు వారి మొదటి వర్తక స్థావరము భీమునిపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం. భీమునిపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం. ఆంధ్రా తీరంలో ఇంగ్లీష్ వారి మొట్టమొదటి వర్తక స్థావరం ఏంటంటే మచిలీపట్నం. మచిలీపట్నం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.